పరేషాన్ సినిమా పేరు. ఈరోజు రిలీజ్ అయింది సినిమా. చూసిన తర్వాత నేను పరేషాన్ అయ్యానా లేదా నార్మల్గానే ఉన్నానా అంటే నార్మల్గానే ఉన్నాను మామ. నాకైతే సినిమా బాగానే ఉందన్నమాట. అంటే మరీ తోపు తురుమని చెప్పను కానీ మనం పెట్టిన టికెట్కి న్యాయం చేస్తానమాట. తీసుకున్న స్టోరీ లైన్ అయితే చాలా చిన్న స్టోరీ లైన్ అనమాట, కానీ తెరకెక్కించిన విధానం అయితే చాలా బాగుంది. అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది, అది పక్కన పెట్టేస్తే సినిమా అయితే నాకు నచ్చింది మామ. ఎస్పెషలీ కొన్ని సీన్స్, కామెడీ సీన్స్ అయితే చాలా బాగున్నాయన్నమాట. హీరో అండ్ వాళ్ళ ఫాదర్ మధ్య వచ్చే సీన్స్ కానీ, హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కానీ, అండ్ హీరో అతని ఫ్రెండ్స్ మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయన్నమాట. అండ్ వాళ్ళ యాక్టింగ్ కూడా ఏదో అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది మామ. చాలా సహజ సిద్ధంగా, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఎక్కడ నటిస్తున్నట్టయితే అనిపించదు, మనం మన ఫ్రెండ్స్తో ఎలా ఉంటామో ఆ రకంగా ఈ సినిమాలో హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారనమాట. సో మనమైతే చాలా బాగా కనెక్ట్ అవుతాం. సో సింపుల్గా చెప్పాలంటే మీరు మీ ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే తిరువీర్, సో ఆయన బాగా చేస్తున్నారు మామ. ఈ మధ్య డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్తో మనం ముందుకు వస్తున్నారు. ఇందులో అయితే అతనైతే ఎక్కడ కనిపించలేదు, ఆ క్యారెక్టర్ మాత్రమే కనిపించింది అనమాట. చాలా బాగా చేశాడు. అండ్ హీరోయిన్ పావని గారు, ఆవిడ కూడా బాగానే చేశారు. సో ఆవిడ ఎక్కడో చూశాను మామ, ఏదో సినిమాలో చూశాను. ఈ సినిమాలో హీరోయిన్గా ఉన్నారనమాట, ఆవిడ బాగానే చేశారనిపించింది. అండ్ హీరో ఫాదర్గా చేసిన ఆయన, అండ్ హీరో ఫ్రెండ్స్గా చేసిన వాళ్ళు అందరూ బాగా చేశారనమాట. ఇంకా టెక్నికల్ పరంగా మ్యూజిక్ అయితే చాలా బాగుంది మామ, చాలా వినసొంపుగా ఉందనిపించింది. సాంగ్స్ బాగున్నాయి, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందనిపించింది. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్గా ఉన్నాయి. రానా గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారనమాట. సో రానా గారు ఇలాంటి డిఫరెంట్ స్టోరీస్తో మనం ముందుకు వస్తూ ఉంటారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. సో ఇంకా ఎడిటింగ్ ఇంకా బెటర్గా ఉండి ఉండొచ్చు, అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది అనమాట. సో ఎడిటింగ్ ఇంకా బెటర్గా ఉంటే బాగుందేమో అన్న అభిప్రాయం. ఇంకా డైరెక్టర్ రూపక్ రొనాల్డ్సన్, సో పేరు ఏదో కొత్తగా ఉంది కదా. సో బాగా తీశారు మామ. అంటే తీసుకున్న సబ్జెక్ట్ కొంచెం సిల్లీగానే అనిపిస్తుంది, సిల్లీ అంటే చిన్న పాయింటే, కానీ ఆయన తెరకెక్కించిన విధానం అయితే చాలా బాగుందన్నమాట. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఈ సినిమా గురించి చెప్పాలంటే, మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషలీ ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇది ఈ సినిమా రివ్యూ. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరిని మళ్ళీ కలుసుకుంటా. టాటా.